అందరికి నమస్కారం అండి. గడిచిన మూడు రోజుల పైన అంటే రాష్ట్రమంతా ఒక రకంగా ఆడవాళ్ళంతా వరలక్ష్మి వ్రతం చేసుకుందాం, చక్కగా అమ్మవారిని పూజిద్దామని అనుకొని షాపింగ్ అంతా బయలుదేరిన వాళ్ళకి తెల్లవారి కళ్ళు తెరవగానే అష్టదరిద్రమైన వీడియోతోటి కళ్ళు తెరవాల్సి వచ్చింది. అలాగే దేశమంతా 75వ సంవత్సరం మనం స్వాతంత్రం వచ్చింది అనుకొని సంతోషంగా గడుపుదామని అనుకొని అనుకున్న టైంలోని మొత్తం దేశమంతా గబ్బు పట్టించాడు గోరింట్ల మాధవ్. ఈరోజు ఎంత అంటే ఎవరిని చూసినా ఎవరిని టచ్ చేసినా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలుగు వాళ్ళు అంటే పాన్ స్టార్ గోరంట్ల మాధవ్ అనే వస్తుంది. అంటే ఇది మనకి తెలుగు రాష్ట్రాలకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ ఈ అష్టదరిద్రుడు. పోనీ ఇది జరిగి 3 రోజులు అవుతుంది. ఆ పార్టీలోని ప్రతిదానికి తన్ని అంటే చిన్నది ఏదైనా జరిగినా సరే తుమ్మినా దగ్గినా దేనికైనా సరే మీద పడిపోయి ట్వీట్లు వేసే విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడో తెలీదు. ఉన్నాడు అంటే పార్లమెంట్లో ఉన్నాడు కానీ స్పందించడానికి ఎక్కడున్నాడో తెలీదు. పక్కన వేసుకొని తిరుగుతున్నాడు మాధవ్ని ఏదో ఎంకరేజ్ చేసినట్టు. దీని గురించి ఏ స్పందన లేదు, దీని గురించి ట్వీట్ లేదు, దాని గురించి సెటైర్ లేదు, వెటకారం లేదు, ఏమీ లేదు. బాబా బా మాధవ్ చాలా మంచి పని చేశావన్నట్టు బేష్ అన్నట్టు ఆయన చుట్టూ తిరుగుతున్నాడు ఈ దరిద్రుడు. అదైపోయింది. సరే పోనీ పార్లమెంట్లోని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అట్లీస్ట్ దానికైనా బ్యాన్ చేస్తారు ఎంపీని. ఎందుకంటే ఇలాంటి దరిద్రపు ఓటు వేయడం వల్ల అసలు ఉప ఎన్నికలు ఏదైతే ఉపరాష్ట్రపతి ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో దానికి కూడా కొంచెం అగౌరవంగా ఉంటుంది అనుకొని చిన్నగా కూడా చీము నెత్తురు లేకుండా చక్కగా ఆయనతో కూడా ఓటు వేయించారు. అదో దరిద్రం. అంటే లాస్ట్ 4 డేస్ నుంచి ఇన్సిడెంట్స్ చెప్తున్నాను మీకు. అంటే ఎంత క్లియర్గా కళ్ళ ముందు ఒక సిగ్గు ఎగ్గు మానం మర్యాద అలాంటిది ఏదీ లేకుండా దొన్నపోత మీద వాన కురిసినట్టు ఉన్న ఆ దొన్నపోత గోరెంట్ల మాధవ్ అసలు ఎంత ఉచ్చనీచాలు లేకుండా చాలా ఈజీగా చాలా క్యాజువల్గా దేశమంతా డిస్టర్బ్ అయింది, రాష్ట్రం అంతా సిగ్గుతో తలదించుకుంది. కానీ ఈయన చేసిన యదో పనికి మాత్రం చాలా రాయల్గా పార్లమెంట్ అంతా ఈయన చుట్టూ తిరిగేస్తున్నాడు, ఏదో చాలా చాలా ఘనకార్యం చేసినట్టు. ఎందుకు అంటే దీని గురించి రెస్పాన్స్ లేదు, దీని గురించి చర్య లేదు, దీని గురించి తప్పు చేసావన్న ఆయన్నికి ఆ పార్టీలోనే చెప్పిన వాళ్ళు లేరు. అబ్బా చాలా మంచి పని చేసావు అన్నోళ్ళే ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే పార్టీలోని పార్టీ పెద్ద ఎవరైతే ఉంటారో ఒరే దరిద్రుడను ఎందుకు ఇలాంటి పని చేసావు అని అంటే అప్పుడు ఆ మనిషికి ఏదైనా పశ్చాత్తాపం ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టీ హెడ్డే ఒక క్రిమినల్ మెంటాలిటీ, ఓ జైలుకెళ్ళి ఇవన్నీ చేసి అదంతా ఆయన ఒక శాడిస్ట్ కాబట్టి ఇలాంటి న్యూడిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో మాకు యాజ్ టీడీపీ పీపుల్ మాకేం పెద్ద అదేం కొత్తగా విచిత్రంగా ఏం అనిపించడం లేదు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైనా నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు గంట అరగంట అని ఎప్పుడైతే లీకులు వచ్చాయో ఆడియో లీక్స్, అంబటిని కానీ ఆ అవంతి శ్రీనివాస్ని కానీ వాళ్ళని సస్పెన్షన్ చేయకుండా ఎమ్మెల్యేల నుంచి మంత్రి పదవి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే ఈ పార్టీలోని మనం దరిద్రంగా మాట్లాడి దరిద్రపు భాష మాట్లాడి దరిద్రపు వేషాలు వేసి దరిద్రంగా బిహేవ్ చేస్తే మనల్ని చాలా ఉన్నతమైన ప్లేస్కి తీసుకెళ్తారని వైఎస్ఆర్సీపీ నాయకులకి చిన్న గ్రౌండ్ నుంచి పెద్ద స్థాయి నాయకులు వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఇది మన పార్టీ ఎజెండా, ఇది మన పార్టీ జెండా తాలూకా సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మన దరిద్రానికి మన కర్మకి ఇవన్నీ భరించాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మీరు అసెంబ్లీలోని ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఫ్యామిలీని కానీ లేకపోతే ఆడవాళ్ళని కానీ ఎప్పుడైతే మాట్లాడకుండా ఆ మాటలు అంటున్నప్పుడు సాడిస్టిక్గా చీఫ్ మినిస్టర్ నవ్వడం, చైర్లో కూర్చున్న స్పీకర్ నవ్వడం, సెటైరికల్గా నవ్వడం, వ్యంగ్యంగా నవ్వడం ఎప్పుడైతే జరిగిందో ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయి ఎంత దరిద్రమైన సిస్టంలోకి వెళ్ళిపోయిందో రాష్ట్రం అంతా చూసింది. కాకపోతే ఈరోజు ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వరు, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు, ఏమనంటే మేనమామ ఆడపిల్లలకు అన్న అన్న అయిపోతాను అనుకోండి. రేపు రాఖీ వస్తుంది, రాఖీకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా?
జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళకి త్రూ గోరెంట్ల మాధవ్ ఇచ్చిన గిఫ్టా ఇది రాఖీకి. దరిద్రగొట్టు వీడియోలు, దరిద్రగొట్టు చూడలేక సత్యం మేమంతా. దాని గురించి రెస్పాన్స్ లేదు, పాడు లేదు, ఓ సస్పెన్షన్ లేదు. అనర్హుడు ఆ ఎలాంటి ఇలాంటి మా ఎంపీ మా దగ్గర ఉండడం అనర్హుడు అని చెప్పడానికి మీకేం నొప్పి? మీ గురించి అసలు ఆయనకి ఎన్ని సీక్రెట్స్ తెలుసు అని అన్ని కప్పిపుచ్చడానికి ఇవన్నీ ఆయన నేను టచ్ చేయలేకపోతున్నారా? అంత చేతకాని సీఎంఆ మీరు, అసలుకి మీ చేతిలో అంత పవర్ లేదా? ఎందుకు అసలు అసలు మీరు ఆ సీట్లో ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏముంది? ఇలా రాష్ట్రాన్ని ఇంత రావణ కాస్ట్ చేస్తూ మీకంటూ ఒక తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పడానికి నోరు రావటం లేదు, మీకు ఆ రైట్ లేదు, మీకు ఆ ఆర్డర్ అథారిటీ లేదు. ఇంకెందుకు ఆ సీఎం కుర్చీలో మీరు కూర్చొని ఎందుకు? నాకైతే అర్థం కావటం లేదు. పోనీ మీకైనా అర్థమవుతుందా? మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సలహాలు ఇవ్వడం లేదా? ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, సార్ ఇది పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది, మన క్రెడిబిలిటీ అదంతా డ్యామేజ్ చేస్తుంది అని ఎవరు మీకేం చెప్పడం లేదా? లేకపోతే ముందే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఇంకెందుకులే అనుకుని ఊరుకుంటున్నారా? లేకపోతే చెప్పినా సరే మీరేం పెద్ద వినే రకం కాదని వాళ్ళు కూడా పాపం ఏం చెప్పడం లేదా? వాసిరెడ్డి పద్మగారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ హాస్పిటల్లోనే అమ్మాయిని గంటల కొద్ది, వికలాంగురాలని గంటల కొద్ది రేప్ చేసేస్తే దాని గురించి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి నీ కష్టం అనుకొని ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉండడానికి వెళ్తే నోటీసులు పంపించారు ఏకంగా. మరి ఈ దరిద్రుడికి ఏం పంపించలేకపోతున్నారు నోటీసులు? 3 రోజుల తర్వాత స్పందించారు. మీకేనా ఇంట్లోని? మీకు మీరు మాత్రం బాగా ఫుల్ ప్లాన్డ్గా ఉన్నారు. మరి మాకెందుకు ఈ దరిద్రం? రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం? మీకేమీ స్పందన లేదు, ఏం నోటీసులు ఏవి, ఏం సమన్స్ ఇప్పించి రమ్మని రేవి? ఒరే దరిద్రుడు ఎందుకు ఇలా పనిచేసావు అని అనుకొని ఈ చండాలం ఎందుకు? మాకెందుకు ఈ రాష్ట్రాన్ని పార్టీకి ఇలాగ ఎందుకు అసలు అసలు ఎంపీగా ఉండి ఎందుకు ఇలా చేసావని ఏం చెప్పలేకపోతున్నారు ఉమెన్ కమిషన్గా? అసలు డీజీపీ గారు ఏరి అసలు ఎక్కడున్నారు? చిన్న సోషల్ మీడియాలోని ఏదైనా పోస్టులు పెడితే తెలుగుదేశం పార్టీలోని చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలోని పెడితే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారే, ఏరి పోలీసులేరి? ఇప్పుడు గన్మెన్లుగా ఆయనకేమే సపోర్ట్ చేసి చాలా బేస్ట్గా చేశారని వాళ్ళకి అందరికీ మెసేజ్లు ఇస్తున్నారా గోరెంట్ల మాధవ్కి? మీరు అసలు రాష్ట్రంలో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? బాగా డబ్బులు సంపాదించేశారు ఈ 3 సంవత్సరాల్లోని. మదం పట్టేసింది ప్రతి ఒక్కడికి బాగా. పైప ఎంత కొవ్వు పట్టిపోయిందని అంటే డబ్బులు సంపాదించేసి గర్వం ఎక్కువైపోయి పదవి బాగా నెత్తికెక్కేసి మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే చచ్చిపోతాం, మేము ఎలా చేసినా సరే ఇంకా చావండి రాష్ట్రం అంతా, మేము ఇలాగే ఉంటాం అనుకోని ఇదేనా మీరు క్రియేట్ చేస్తున్న రాష్ట్రం? ఇదేనా మీరు అది మీరు చెప్పిన రాజన్న రాష్ట్రం? ఇదేనా మీరు చెప్తున్న చాలా అమోఘమైన ఏంటది స్వర్ణ ఇది ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని అన్నారు మమ్మల్ని? ఏమైనా మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తానంటే వెటకారం చేశారు మమ్మల్ని? తెలుగులో తెలుగు ఎంపీలంటే పార్లమెంట్లో ఎలా ఉండేదంటే బా ఎంత బాగా మాట్లాడతారు, అసలు రాష్ట్రానికి ఎంత మంచి పేరు తీసుకొని వచ్చారు, అసలు వీళ్ళు చూడండి ఎంత పాయింట్స్ ప్రతి ఒక్క రాష్ట్రానికి కావాల్సిన దాని మీద ఎంత పోరాడుతున్నారు. ఎస్ టీడీపీలోని మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవన్నీ లేకపోతే మేము పోరాడాం, ఢిల్లీకి వెళ్ళి మరీ పోరాడాం. మీరేం చేశారు ఢిల్లీలో కూర్చొని? నేను ఇన్ని రోజులు అనుకున్నాను అసలు ఎంపీలు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనుకోని, ఇది ఢిల్లీలో కూర్చొని ఎంపీలు చేసే పని ఇది. అసలు గోరెంట్ల మాధవ్ మీద ఇప్పటి వరకు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఆరు ఏది రోజా ఏది ఏమమ్మా రోజా? నేను అడుగుతున్నా సూటిగా, గన్ను జగను తుపాకీ ఏదేదో అన్నావుగా, ఏది స్పందించవే? వీడియో చూసారా మీరు? పోనీ కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి టీవీ మీద వేసుకొని చూడు, కుటుంబ సభ్యులతో చూడగలవా? ఏమైనా అంటే మీద పడిపోయి రక్కేసి వెదవ సెటైర్లు, చంద్రబాబు ఏడవగానే నాకు బాగా ఆనందం వేసిందని ఇది కూడా చూడు, బాగా ఆనందం వేస్తుంది ఈ దరిద్రుడి తాలూకు వీడియో కూడా. ఏమి ఆడవ ఈ హోమ్ మినిస్టర్ ఏది? లేడీ హోమ్ మినిస్టరు వీళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా అండర్ కవర్లోకి? ఆ దిక్కుమాలిన వీడియో చూసి మీకు సిగ్గు శరం మానం మర్యాద నీ జీవు నెత్తురు అంటూ ఎలాగో లేవు. ఈరోజు రాష్ట్రంలోని రావణ కాస్ట్ అయిపోతున్నా సరే మీరు గుడ్డి గుర్రంలాగా ఉన్నారు. అసలు ఏ గుడ్డి గుర్రానికి ఎక్కడో ఏదో ఒక గుర్రానికి పళ్ళుతో ఉంటున్నారో సంగతి ఎవరికి తెలియదు, ఎక్కడున్నారో ఏమైపోయారో ఏమీ తెలియదు.
మీకు మీకు అర్థమైపోయింది ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతమైన వ్యతిరేకత. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మాట్లాడారంటే మీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటున్నారా? అట్లీస్ట్ ప్రజల్లోనైనా కొంచెం మీకు అట్లీస్ట్ చిన్నగా అయినా సరే ఫోన్లే వీళ్ళకి ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది రాజకీయ నాయకులుగా అనుకుంటారు. అంతేగాని గోరెంట్ల మాధవ్ మీద మీరు అలాగే లైట్గా తీసుకొని ఏమీ స్పందించకపోతే చీ తు అని ఉమ్మేస్తారు. ఆల్రెడీ ఉమ్మేస్తున్నారు, ఇంకా ఉమెన్ మీద కూడా ఉమ్మేస్తారు, మహిళా నాయకుల మీద కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మేము గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తను ఎంపీగా ఉండడం అనర్హుడు. మూడు సెక్షన్లు పెట్టుకొని అలాంటి అసలు 81 మంది అంటే 81 మంది వైఎస్ఆర్సిపిలోని టికెట్లు ఇచ్చే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఏం చూసుకో అంటే నా నేను నేరం చేశాను కాబట్టి నేరం చేశాడు కాబట్టి ఓకే అనుకొని ఆయన ఇచ్చాడు. ఇంతమంది నేర చరిత్రలో ఉన్నవాళ్ళు కంటే సీరియస్ క్రిమినల్గా ఉన్నవాళ్ళు 50 మంది పైన ఉన్నారు, కేసులు ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి రాష్ట్రంలోని ఇలాంటి దరిద్ర కొట్టు పని చేయకుండా ఇంకేం చేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. ఇదేనా మీ ప్రజాప్రతినిధులుగా మీరు సెలెక్ట్ చేసే క్యాండిడేట్లు ఇలాగేనా? ఇంకా సిగ్గు చెరవ లేకుండా పెద్ద మేము ఒకవేళ క్లారిటీగా అది ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏం తేలాలి? అదేదో జిక్కుమాల వీడియో, బ్యాక్ సైడ్ జిమ్ చేస్తుంటే వెనక వీడియో చూపించాడు. ఈ దరిద్రుడు చూపించింది బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్రంట్ గ్రౌండ్. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ దరిద్ర ముఖం, ఆ దరిద్ర ఫేస్ ఇంకెవడు పెట్టలేడు, ఇంకెవడు మార్ఫ్ చేయలేడు. ఇంకా ఏమిటి మీరు సజ్జల గారు మీరు తీసుకోవాల్సిన టైం తీసుకుంటున్నారు యాక్షన్కి? మీకు దమ్ముంటే, చీము నెత్తునుంటే, మీరు నిజంగా నిజాయితీగా రాష్ట్రానికి ఏదైనా చేద్దామని 1% అయినా మీకు అనిపిస్తే ముందు గోరెంట్ల మాధవ్ని సస్పెండ్ చేయండి, ముందు అర్జెంటుగా బర్త్రాఫ్ చేయండి ఎంపీగా. అప్పుడే మీకు ఏమైనా సరే కొంచెం అయినా సరే ఫోన్లే అని అన్న అనుకుంటారు. ఆడజాతి ఆడవాళ్ళని అవమానించి ఇంచి ఇంచి ఎంత అవమానిస్తున్నారు మీకు, అసలు ఈ మాత్రమైన సెన్సిబిలిటీ లేదా? ఈ న్యూడిటీ, ఈ దరిద్రం, ఈ ఘోరం చూడాలా? ఏది పేటీఎం బ్యాచ్ ఏది? హలో, మొత్తం పేటీఎం అడుగుతున్నా బ్యాచ్ ఏరి, ఎక్కడున్నారు మీరంతా? బ్లూ బ్యాచ్ కాదు మాది, మీదంతా బ్లూ ఫిలిమ్స్. దీని మీద బతకండి, ఏమీ స్పందించడం లేదు. మీరు వచ్చేస్తారు కదా, మీద పడిపోతారు కదా, మేము ఏం మాట్లాడినా తుమ్మినా దగ్గినా వచ్చేస్తారు కదా. ఏరి ఎక్కడున్నారు 3 రోజుల నుంచి? పోయారా, పైకే పోయారా, ఉద్యోగం మానేశారా, ఏమైపోయారు, గృహంలోకి వెళ్ళిపోయారా? ఈరోజు గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి. ఈ రోజుతో ఆగేది కాదు. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళని అవమానించారు. ఎంత ఆ వీడియో కాల్లో ఉన్న మహిళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు తెలిసినా సరే దాచి, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా సరే దాస్తున్నారు. ఎందుకు? అంతకన్నా మీకేం ప్రూఫ్ కావాలి సజ్జల గారికి? ఇది క్లియర్ కట్ కేస్. ఆ దరిద్రుడే వీడియో కాల్ చేశాడు, ఆ దరిద్రుడే వీడియో కాల్లో దొరికిపోయాడు. ఆ దరిద్రుడినే ఖచ్చితంగా ఈ క్షణమే సస్పెండ్ చేయాలి. టీడీపీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఇది ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అండ్ గోరెంట్ల మాధవ్ ఈజ్ అన్ఫిట్ టు బి అన్ ఎంపీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీ పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు, ఇంకా చాలామంది ఉన్నారని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి మీరు ఎప్పుడైతే అనంతబాబుని ఇంట్లోని ఇచ్చినోడిని ఏం సస్పెండ్ చేయలేదో, ఇదేదో చేస్తారని మాకు నమ్మకం లేదు. కానీ మేము ఇది లోక్సభ స్పీకర్ గారికి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఇది సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా అతన్ని సస్పెన్షన్ చేయాలని మేము టీడీపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేసేదాకా టీడీపీ పడుకోదు, నిద్రపోదు. ఆడవాళ్ళకి అండగా ఉండే టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇలాంటి దిక్కుమాలిన చర్యల్ని ఎంకరేజ్ చేయదు, చేసే వాళ్ళని కూడా వదిలిపెట్టాం. కొంచెం డీజీపీ గారు ప్లీజ్ కళ్ళు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి కొంచెం ఇది కాస్త సీరియస్గా తీసుకోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.